హలో ఫ్రెండ్స్, ఆమెలు ఉపయోగించి లేడీస్కి సంబంధించిన గర్భాశయ సమస్యలు, పీసీఓడీ ప్రాబ్లమ్స్, లో బ్లీడింగ్ ఇట్లాంటివన్నీ తగ్గించుకోవచ్చండి. ఇవి వాడితే లేడీస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చాలా హెల్దీగా ఉంటుందండి, చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి సామెలు ఉపయోగించి నేను పాయసం చేస్తున్నాను. పాయసం కోసం 1/2 కప్పు సామెలు తీసుకుని నైట్ అంతా నానబెట్టేసి మిక్సీకి వేసుకుని బరకగా బ్లెండ్ చేసుకున్నానండి. అట్లా బరకగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలండి. మీరు తీసుకున్న ధాన్యాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 కప్ ధాన్యం తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. అలా వాటర్ యాడ్ చేసుకుని కదుపుకుంటూ ఉంటే మధ్యలో ఉండలు కట్టకుండా, అడుగు పట్టకుండా ఉడికిపోతుందండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 10 మినిట్స్లో బాగా ఉడికేసిన తర్వాత పాలు యాడ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ పాలు, మీకు ఎన్ని పాలు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న ధాన్యాన్ని బట్టి. ఇంకట్లా బాగా మిక్స్ చేసేసుకుని 1/2 కప్పు బెల్లం యాడ్ చేశానండి, రంగు వేయని బెల్లము. పంచదార మాత్రం వాడొద్దు. అది కూడా బాగా కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకుని కొంచెం మేలకుల పొడి వేశాను ఫ్లేవర్ కోసము. మీరు ఇంకేమైనా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటూ 1-2 నిమిషాలు ఉంచి దించేసుకోవచ్చండి. ఇప్పుడు రెడీ అయిపోతుందండి. మనం అది డైరెక్ట్గా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఈ వేసవికాలం చాలా చల్లగా తాగొచ్చు. బలానికి బలం వస్తుంది, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇంకా చిరుధాన్యాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వస్తాయి. ఎవరైనా తినొచ్చండి చిరుధాన్యాలు. వాళ్ళు వీళ్ళు తినకూడదని ఏమీ లేదు. మనకు ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవటమే చిరుధాన్యాలన్నీ. నా పాయసం నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.